సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలర్లకు పాల్పడిన ఆర్మీ అభ్యర్థుల్లో 46 మందిని పోలీసులు గుర్తించి చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ సందర్భంగా అరెస్ట్ అయ్యి ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియనని కన్నీరు మున్నీరుగా విలపించారు. అసలు వాళ్లు విధ్వంసంలో పాల్గొన్నట్లు తమకు సమాచారమే లేదని అన్నారు. తమ పిల్లలను విడుదల చేయాలని విన్నవించారు. ఏమైతే బాబు అంటే డిమాండ్ పంపిస్తున్నాం, చెంచలు కూడా ఎందుకు పంపిస్తున్నాం, దులారం మూలాలు గట్టిస్తారు, ఇవన్నీ కేసులు తెలుస్తున్నాయి కదా. రైల్వే స్టేషన్ కూడా సికింద్రాబాద్లో 2-3 గంటలు వేరే చేశాను. అక్కడి నుంచి వస్తున్నారని చెప్పారు. మరి నా ఫోన్ నిలబెట్టలేదు అంటే నా ఫోన్ కట్టాలి పొద్దున. వాళ్ళు మొన్న నైట్ చెప్పారు, నేను పొద్దున్న తీసుకున్నాను. సండే అల్ల అని చెప్పేసి మళ్ళీ నేను చూడంత పేరెంట్స్ వచ్చాను. సండే ఆల్రెడీ మీకు ముందాక లేదు, మీరు ఫోన్ బ్యాక్ చేశాను. మంచిగా ఉంటామంటే